ఉత్తరాంధ్రలో సిద్ధం సభకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. సీఎం జగన్ తన పాలనలో చేసిన మంచిని అందరికీ వివరించానన్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పమంటే తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు శరీరంలో అణువణువు విషమేనని విమర్శించారు. జనసేన అధినేత పవన్ దేనికి సిద్ధం, చంద్రబాబు పల్లకీ మోసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు మంత్రి అంబటి. మొన్న భీమిల్లో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధం అనే పేరుతో ఆ బహిరంగ సభ కని విని ఇరుగని రీతిలో అశేష ప్రజానీకం ఉత్తరాంధ్రలో పార్టిసిపేట్ చేసి మరింత నూతనోత్సాహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కలిగించటమే కాకుండా ప్రత్యర్థి రాజకీయ వర్గాలలో గుండెల్లో దడపుడించే విధంగా పెద్ద ఎత్తున ఈ సిద్ధం అనే బహిరంగ సభ జరిగిన విషయం మీ అందరికీ విదితమే. ఆ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాలను స్పృశించారు, అనేక విషయాలను ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేశారు. తాను పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఏ కార్యక్రమాలను నిర్వహించారో, ప్రజలకు ఏ విధంగా ఆయన తోడ్పాటునిచ్చాడో, ఎంతటి చక్కని పరిపాలన ఇచ్చాడో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అయితే 253 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకు ఇస్తే విషయం ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నువ్వు విషం, నీ ఆలోచనల విషం, నీ శరీరంలో ప్రతి అణువు అణువు విషమేనని మనవి చేస్తున్నా. ఈ దేశ రాజకీయాల్లో నీ అంత విషపూరితమైనటువంటి రాజకీయవేత్త ఎవడూ లేడు. కాల్ అరికాల దగ్గర నుంచి నుదుటి ఎంట్రిక వరకు, తల మీద ఎంట్రిక వరకు విషంతో నిండిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. నేను ఒక్కటి మనవి చేస్తా, కావాలంటే చూసుకోండి, ఛాలెంజ్ చేస్తా. అత్యంత విషపూరితమైనటువంటి నల్ల త్రాసుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టండి, ఆయన అటు చూస్తే చాలు, అది విషం కక్కు చావపోతే నన్ను అడగండి. నేను ఎక్కడో చూశా, ఏదో ట్విట్టర్లోనో దీనిలో, మేము సిద్ధం అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇలా బొమ్మేసి మేము దేనికేంటి సిద్ధం? మీరు చంద్రబాబు నాయుడిని లోకేష్ని భుజాన్ని వేసుకుని మోయటానికి సిద్ధమా? లేకపోతే ప్యాకేజ్ ఇస్తే ఎత్తుకుపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం నువ్వు? నాకు అర్థం అడుగుతున్నా నేను. ఓ లోకేష్, ఓ పవన్ కళ్యాణ్ గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, దేనికి మీరు సిద్ధం? చంద్రబాబుని భుజాన పెట్టుకుని మొయ్యడానికి సిద్ధమా? పోటీ చేయడానికి సిద్ధమా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమా? అసలు దేనికి మీరు సిద్ధమో తెలియనటువంటి అగమ్య గోచరంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నారు. మేము సిద్ధం, మేము సిద్ధం అంటున్నారు. సిద్ధం అనకపోతే జనం కొడతారు కాబట్టి, తిడతారు కాబట్టి సిద్ధం అంటున్నారు తప్ప మీకు సిద్ధం ఎక్కడుంది? పెద్ద అయోమయంలో ఉన్నారు. మళ్ళా మీరు ఓడిపోతామనే భయంతో ప్రయాణం చేస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.